హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ మరొక నేను మీ ప్రసాద్ టీడీపీలో ఎమ్మెల్సీలు అలాగే ఆ ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి ఎవరికి రానుంది ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్లో ఒక మంత్రి పదవి అయితే ఖాళీగానే ఉంది ఆ మంత్రి పదవి ఎవరికి దక్కనుంది అని నేను చెప్పేసి చాలామందికి ఎవరికి వాళ్ళు వీరికి వస్తుందేమో వారికి అని చెప్పేసి అందులో ఆశావాహులు లేకపోలేదు అయితే ఇప్పుడు మన దగ్గర అంతర్గతంగా సేకరించిన సమాచారం మేరకు ఎవరెవరికి ఎమ్మెల్సీలు రాబోతున్నాయి వారిలో ఎవరికి మంత్రి పదవి రాబోతుంది అనేది కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తాను సో దానికంటే ముందుగా ఎవరికి ఎమ్మెల్సీలో మంత్రి అవుతారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక విషయం ఏంటి అంటే ఇక్కడ కూటమిగా ఎన్నికల్లోకి వెళ్ళారు కదా సో ఈ క్రమంలో త్యాగమూర్తులు చాలామంది ఉన్నారు సో వారిలో ఆశావాహులు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ఊహించని విధంగా నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు అది కూడా నూట యాభై ఐదు నియోజకవర్గాలకి సో ఈ క్రమంలో ఇప్పుడు ఆశావాహులు అదేవిధంగా చాలామంది త్యాగమూర్తులు ఇట్లా ఉన్న క్రమంలో ముఖ్యంగా ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అనంగానే అప్పట్లో కొన్ని వార్తలు వచ్చినాయి చూసారా ఎస్విఎస్ఎన్ వర్మ చాలా స్ట్రాంగ్ లీడర్ తెలుగుదేశం పార్టీలో ఆయన గతంలో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందిన చరిత్ర కూడా ఉంది సో అటువంటి వ్యక్తి త్యాగం చేయవలసిన పరిస్థితి అయితే అని 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 చెప్పేసి అప్పట్లో వచ్చిన క్రమంలో ఇంకా ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు పిలిచి మీకెందుకు మీరు సపోర్ట్ చేయండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అని చెప్పేసి చెబితే శిరోధార్యం మీ వాక్యే మాకు శిరోధార్యం అన్నట్లుగా ఆయన కూడా బ్రహ్మాండంగా జనసేన పార్టీలో కలిసిపోయి పవన్ కళ్యాణ్ గారితో మమేకమయ్యి పవన్ కళ్యాణ్ గారు బంపర్ మెజారిటీతో గెలుపొందటానికి ప్రముఖంగా పనిచేసిన వ్యక్తుల్లో వర్మ గారు ఉన్నారు సో ఇదే వర్మ గారికి ఇప్పుడు ఎమ్మెల్సీ రాబోతుంది దాంతోపాటుగా ఆ ఎమ్మెల్సీ కోటాలోనే ఏదైతే మంత్రి పదవి ఖాళీగా ఉందో అది ఆయనకి ఇవ్వబోతున్నారు అన్నట్లుగా సమాచారం సో సమాచారం మాత్రమే కన్ఫర్మేషన్ అంటే అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే ఇంకా అధిష్టానం చేయలేదు త్వరలో చేయబోతుంది అన్నట్లుగా ఉంది సో అదే జరిగితే ఖచ్చితంగా ఎందుకంటే ఉమ్మడి గోదావరి జిల్లాలో మంత్రులైన వారు అతి తక్కువ మంది ఉన్నారు అప్పుడే మనం అనుకున్నాం ఖచ్చితంగా వర్మ గారికి సరైన ప్రాధాన్యతనిస్తారు అదేవిధంగా ఎమ్మెల్సీ కోటాలో ఆయన మంత్రి కూడా చేయబోతున్నారు ఎందుకంటే ఇంకా చాలామంది సీనియర్ అయితే మొన్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు అప్పుడున్న పరిస్థితులు అట్లా కొంతమంది త్యాగమూర్తులు ఉన్నారు కాబట్టి చేయాల్సిందే అని చెప్పి సీనియర్ నేతలను కూడా ప్రక్కన పెట్టేసిన సంగతి మన అందుకు తెలిసిందే సో ఇక ఏదైనా సరే గెలిచిన తర్వాత చూద్దాం చూద్దాం అని చెప్పేసి అంటారు కదా సో అందులో వర్మ గారి అయితే ప్రథమంగా వినబడుతుంది ఇక ఆయన మంత్రి అవ్వడం పక్కా అని అని చెప్పేసి సో ఇక దాని తర్వాత మరో వ్యక్తి ఎవరు అంటే ఏదైతే హిందూపురం నియోజకవర్గం ఉందో మరి నందమూరి బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కొట్టారు కదా సో ఆయన గెలుపులో కూడా అక్కడ లోకల్ లీడర్ అయినటువంటి మొహమ్మద్ ఇక్బాల్ గారు ఆయన బీభత్సంగా కృషి చేశారు ఆ క్రమంలో బాలకృష్ణ గారికి కూడా బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది సో ఇక్బాల్ గారు ఆయన చేసిన కృషి త్యాగం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని హైకమాండ్ ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వబోతుంది అన్నట్లుగా సమాచారం సో ఈ విధంగా ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఒకరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సో మరొక వ్యక్తి హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ గారు సో ఇద్దరు కూడా చాలా చరిష్మా ఉన్న లీడర్లు సో ఈ క్రమంలో వారిద్దరు గెలుపు కోసం కృషి చేసిన వీరిద్దరికి కృషితో పాటుగా త్యాగాలు కూడా ఉన్నాయి కదా సో వీరిద్దరికీ కూడా ఎమ్మెల్సీలు ఇవ్వాలి అని చెప్పేసి అయితే హైకమాండ్ భావిస్తుంది అట సో ఈ క్రమంలో ఖచ్చితంగా దానికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం త్వరలో విడుదల చేయబోతుంది మరి ఈ క్రమంలో దీని వలన అంటే ఇంక ఎమ్మెల్సీల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారుగా ఉదాహరణ చెప్పాలి అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవినేని ఉమాహేశ్వరరావు గారు ఫస్ట్ టైం పోటీలో లేకుండా ఉన్నది వ్యక్తి ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి కనుక చూసుకుంటే సో మరి అటువంటి ఆయన కూడా ఎంత కొంత ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండి ఉండవచ్చు అలాగే మరి కొంతమంది ఉన్నారు అయినా సరే ఈసారి త్యాగాలు తప్పలేదు అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం ఉంది సో ప్రస్తుతానికైతే మాత్రం ఇదే సమాచారం మరి ఇందులో మార్పులు చేర్పులు ఉంటాయంటే ఆ మార్పులు చేర్పులు అతి కొద్ది శాతం మాత్రమే అవకాశం ఉంది అని అని చెప్పేసి అయితే మనకు వచ్చిన సమాచారం సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఏంటి అంటే వర్మ గారికి గనక ఎమ్మెల్సీ ఇచ్చి ఆ కోటలో ఆయన మంత్రి అయితే తెలుగుదేశం పార్టీ కేడర్తో పాటుగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన కార్యకర్తలందరూ కూడా ఖచ్చితంగా సంతోషించే అంశం అవుతుంది ఎందుకంటే వర్మ గారు ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి కృషి చేశారు ఎవరు ఎన్ని చెప్పినా ఏమి చేసినా కానీ ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి అసెంబ్లీకి పంపించే బాధ్యత నాది అని చెప్పేసి తన భుజాన వేసుకొని మరీ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి సో ఇటువంటి తరుణంలో జనసైనికులందరూ కూడా వర్మ గారిని కూడా ఓన్ చేసుకున్నారు సో పవన్ కళ్యాణ్ గారంటే అంత అభిమానం జన సైనికులకి సో పవన్ కళ్యాణ్ గారి కోసం ఏ ఒక్కరు ఏ చిన్న పని చేసి పెట్టినా కానీ వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటారు సో అటువంటిది ఏకంగా సీటునే త్యాగం చేసి పైగా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ను కూడా తాకనీయమని చెప్పేసి ఛాలెంజ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈయన ఛాలెంజ్ తీసుకొని ఆ ఛాలెంజ్ని తీసుకొని ఒక ప్రెస్టేజియస్గా భావించి తను ఎలక్షన్స్ కోసం ఎలా కష్టపడతాడో అంతకంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడ్డారు కదా సో వాటన్నిటి దృష్ట్యా కూడా వర్మ గారి క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది సో ఖచ్చితంగా ఆయన గనక ఈ పదవులు వస్తే అందరూ సంతోషిస్తారు తెలుగుదేశం పార్టీతో పాటుగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే కూటమిలో ఉన్న ఆ పార్టీ ఈ పార్టీ అనే కాదు బీజేపీ కూడా సో అందరూ కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కదా అటు బీజేపీని కానీ ఇటు తెలుగుదేశం పార్టీని కానీ అసలు కూటమి ఏర్పడటానికి ఈ క్రమంలో ఇంత బ్రహ్మాండమైన విజయం సాధించింది అంటే దీని అంతటికి ప్రధాన కారకులు పవన్ కళ్యాణ్ గారు సో అటువంటి పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి తోడ్పడినందుకు వర్మ గారికి అయితే మాత్రం ఆయనకి ఆ పదవి రావటం అంటే ఖచ్చితంగా ఆయన దానికి అర్హులే ఆయన అని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలు ఎమ్మెల్సీలు అలాగే ఎమ్మెల్సీ కోటాలో కూడా మంత్రి కాబోతుంది ఎస్వీఎస్ఎన్ గారే అని చెప్పేసి అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ